ఈ కోడన్ ఇంకా రాలేదు పెట్టేశాడా పెట్టేశాడు డెకరేషన్ బాగానే చేశాడు ఈసారి కెమెరా అయిన ఇంకా వచ్చాడా వచ్చాడు ఎప్పుడైనా బాబు ఫోకస్ చేయమ్మా బాగా బాగా రావాలి ఇప్పుడులాగే సరేనా ఏంటండి ఏంటి హెడవడానికి చూస్తున్నారా ఏం లేదండి విజయవాడలో నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని నాకున్న వేల కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క నలుసండి వాడిదే ఈరోజు పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ మాత్రం మాత్రమైనా గ్రాండ్గా చేయకపోతే ఎలాగా వాడి ఫ్రెండ్స్ ఫాస్ట్ గారు వచ్చే టైం అయింది ఇక్కడ ఉన్నాడు నా నా తండ్రి కేక్ కట్ చేద్దు కానీ రా అమ్మ మీ ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది డాడీ అరే ఎంత పెద్దవాడి అయిపోయేలా చూస్తున్నా కానీ కూర్చో మీ ఫ్రెండ్స్ పాస్టర్ గారు వాళ్ళు వస్తున్నారమ్మా కేక్ కట్ చేద్దు కానీ సరేనా డాడీ వంద పాస్టర్ గారు నాలుగు వంద హ్యాపీ బర్త్ అయ్యా హ్యాపీ బర్త్ గార్ కేక్ కట్ చేద్దాం పాస్టర్ గారు అండి ఆగడమ్మా కేక్ గిఫ్ట్ కేక్ కట్ చేశాకి ఇద్దరు కానీ ఏ కటింగ్ అయిపోయింది ఇంకేన్ పాస్టర్ గారండి అంతా బాగా జరిగింది అవున్ బర్త్డే సెలబ్రేషన్ అంతా బాగా జరిగింది అవును పాస్టర్ రేపు మన చర్చిలో క్రిస్మస్ జరుగుతూ ఉంది అవును పాస్టర్ గారు మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వస్తే చాలా బాగుంటది సరే పాస్టర్ గారు క్రిస్మస్ గురించి చెప్పాలా అసలు క్రిస్మస్ రోజు పాడే పాటలు ఆరాధనలు క్రిస్మస్ రోజు చెప్పే సందేశము ఆ రోజు లాస్ట్ ఇచ్చే క్రిస్మస్ కేక్ ఇవన్నీ ఎలా మర్చిపోతాం తప్పకుండా వస్తాం చాలా మంచిది క్రిస్మస్ కదా కొంచెం ముందుగా రండి ముందుగా అంటే మేము వస్తాం పాస్టర్ గారు కానీ మా ఆవిడ అద్దిందే ఎద్ది సర్దిందే సర్ది పూసిందే పూసి లేట్ చేస్తామండి అవునా సరేలే కానీ మీరైతే కొంచెం ముందుగా రండి పాస్టర్ గారు తప్పకుండా వస్తాము

అసలు క్రిస్మస్ అంటే ఏంటి అది క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మం నానా క్రీస్తుని గుర్తు చేసుకుంటూ మనం ఆరాధిస్తాం ఆయన మన కొరకు తను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చి జీవించారు సో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటాం అంటే క్రిస్మస్ అంటే జీసస్ బర్త్డేనా అవునానా జీసస్ బర్త్డేని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుందా అవునా ధనవంతులు లేని వాళ్ళు నల్ల వాళ్ళు వృద్ధులు పిల్లలు పెద్దలు అందరూ సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అయితే ప్రపంచం సెలబ్రేట్ చేసుకున్నారంటే జీసస్ కి చాలా ప్రపంచం నిండా గిఫ్ట్స్ వచ్చేస్తాయిగా అయితే జీసస్ మొత్తం నిండిపోద్ది అయితే జీసస్ కి గిఫ్ట్స్ ఏంట్రా అదేంటి డాడీ నా బర్త్డేకి ఇప్పుడు ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయా జీసస్ బర్త్డే గిఫ్ట్స్ వస్తాయి కదా డాడీ మనం కూడా చాలా పెద్ద గిఫ్ట్ తీసుకెళ్దాం డాడీ మనం గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా తీసుకెళ్లాల్సిందే డాడీ లేదు తీసుకెళ్లాల్సిందే ఏమిద్దాం జీజేసి కాబట్టి ఒక రోలెక్స్ వాచ్ కొందాం పది లక్షలకు పోయినా పర్లేదు కలర్ అంత బాగానే ఉంది అరే ఏ కలర్ తీసుకోవాలి జీజేసి కదా ఏ కలర్ అయితే బాగుంటుంది ఫాస్ట్ గారిని అడిగితే పోయిద్ది రేపు అసలే క్రిస్మస్ చాలామంది వస్తారు దేవా అందరికీ ఆనందకరంగా నీ నామానికి మహంకరంగా నువ్వే ఈ యొక్క క్రిస్మస్ని జరిగించాలయ్యా యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను ఫాస్ట్ గారు ఫోన్ చేద్దా ఎవరో ఫోన్ చేస్తున్నారు కరెక్ట్గా ప్రార్థన చేసుకునే టైంకు వస్తాయి ఈ ఫోన్లన్నీ జోషి చేస్తున్నాడు హలో జోషి ప్రైజ్ లాడు పాస్టర్ అండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అయ్యా ప్రైజ్ లాడు చెప్పయ్యా జోషి ఏం లేదు పాస్ట్గా అండి రేపు క్రిస్మస్ కదా గిఫ్ట్ తెద్దాం అనుకుంటున్నాను రోలెక్స్ వాచ్ పది లక్షలు ఖర్చు పెట్టి తెస్తున్నాను పది లక్షలు పది లక్షల వాచ్ నాకు ఎందుకయ్యా అయ్యా పది లక్షల వాచ్ అవసరం లేదు సరేనా ఆ పది లక్షలు పెట్టి దేవుని యొక్క సువార్త చేస్తే అనేక మందికి మనం సువార్త చెప్పొచ్చు సరేనా వాచ్ కోసం అంత పది లక్షలు ఖర్చు పెట్టం పాస్టర్ గారు తప్పుగా అర్థమైనట్టు హలో పాస్టర్ గారు అండి వాచ్ మీకోసం కాదండి దేవుడి కోసం అండి నాకు కాదు ఆహా కాదండి దేవుడికి దేవుడికి వాచ్ అయ్యా అవునండి రేపు క్రిస్మస్ కదా దేవుడి పుట్టినరోజుగా అందుకే జీజస్ గిఫ్ట్ ఇద్దామని వాచ్ కొందామని రోలెక్స్ వాచ్ వస్తున్నాను ఏ కలర్ అయితే బాగుండిదో చెప్పండి ఆ కలర్ ఎలా ఉండాలంటే జీజస్ పెట్టుకోగానే చెయ్యి వైపే చూడాలి అందరూ అయ్యా అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందయ్యా అయ్యా అయ్యా కి నువ్వు వాచ్ గిఫ్ట్ ఇటువేంటయ్యా అయ్యా జీజస్ చెయ్యి ఎంత ఉంటుందో తెలుసా అయ్యా నీకు దేవుని యొక్క చేతిలో మనుషులందరినీ కూడా చెక్కుకున్నాడు అయ్యా అర్థమవుతుందా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన యొక్క చేతిలోనే సరిపోతారు ఇంకా నువ్వు అంత పెద్ద చేతికి నువ్వు వాచ్ ఏం పెడతావు కానీ అయ్యా ఈ గిఫ్ట్ ఏదన్నా ఉంటే నువ్వు మానుకోయ్యా సరేనా సరే సరే చేసుకుంటున్నాను సరే నేను మళ్ళీ చేస్తా ఫాస్ట్ గారు ఉంటా అరే యాడ్ కార్డ్ దగ్గర పెట్టి క్యాన్సిల్ చేసాం కొనేసి ఉంటే పది లక్షలు పోయాయి చీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను పది లక్షలు కాదు పాతి లక్షలు పోయినా పర్లేదు మంచి కారు తీసుకెళ్ళాలి దేవుడికి ఏ కారు అయితే బాగుంటుంది ఆడి గారికి కొందామా ఆడి కారు మనకెందుకులే అయినా బియ్యం డబ్బాల కార్లు ఇది వద్దు ఇలా కాదు కానీ జీజస్లో లెటర్ జే సో జేతో అంటే జాగ్వార్ చూద్దాం జాగ్వార్ కార్ అర్రర్రే జాగ్వార్ గారు పాతికి లక్షల్లో లేదుగా సరే మన చర్చి పేరు మెస్సేయా ఫెలోషిప్ కాబట్టి సో స్టార్టింగ్ లెటర్ ఎంతో తీద్దాం ఎమ్తో ఏముందబ్బా మహేంద్ర మహేంద్రలో ఒక మంచి కారు తీసుకెళ్దాం పాస్టర్ గారు ఎలా వద్దంటారో నేను చూస్తా ఈసారి మళ్ళీ ఎవరో ఫోన్ చేద్దాం జోషి ఏంటి హలో ఆ పాస్టర్ గారండి ఏం చేస్తున్నారండి నేను రేపు క్రిస్మస్ కదయ్యా ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నాను ఏంటి ప్రసంగం ప్రిపేర్ అవుతున్నారా అదేంటి పాస్టర్ గారు అండి మీరు డైరెక్ట్గా చెప్పరా ప్రిపేర్ అయ్యి చెప్తారా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కూడానా అయ్యా అయా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సిద్ధపాటు లేకుండా ఏ పాస్టర్ గారు ప్రసంగం చేయరయ్యా అయినా మా కష్టాలు మీకేం తెలుసయ్యా ప్రతి వారం ఒక పెద్ద ప్రసవేదన అయిపోతుంది తెలుసా మీకు ప్రసంగం విని జీవితాలు మార్చుకునే వాళ్ళకంటే ప్రసంగం విని మార్కులు వాళ్ళు ఎక్కువైపోయారయ్యా ఇంకో విషయం చెప్పమంటావయ్యా చెప్పిన మాట చెప్పకూడదు చేసిన ప్రసంగం చేయకూడదు ఏదన్నా ఒక ఉదాహరణ రెండోసారి చెబుతాయి అదిగో అప్పుడు చెప్పారు కానీ అంటారు ఏందయ్యా అయినా మా కష్టాలు నీకు ఎందుకులే కానీ సరే చెప్పయ్యా ఎందుకు ఫోన్ చేసావు చెప్పయ్యా ఏం లేదు పాస్టర్ గారు అండి వాచ్ వద్దన్నారు కదా ఈసారి ఏం తెచ్చాను గెస్ట్ చేయండి పాతిక లక్షలు ఖర్చు పెట్టి కారు కార్ కారు కారు దేవుడికే కదా అయ్యా కారు అవును పాస్టర్ గారు అండి మీకైతే కాదు ఈసారి బాగా గెస్ట్ చేశారు అయ్యా అయ్యా దేవుడికి కారు ఏందయ్యా లేదు పాస్టర్ గారు ఆ కార్యకి దేవుడు తిరుగుతూ ఉంటే రెండు కళ్ళు చాలు ఉండాలి అంటే అయ్యా 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 యశ్యా గ్రంథంలో అరవై ఆరో అధ్యాయం మొదటి వచనంలో దేవుడికి ఆకాశం సింహాసనంగా భూమి పాదపీఠంగా ఉందంటయ్యా అర్థమవుతుందా అంటే దేవుడు కూర్చోవాలంటే ఆకాశం అంత సీటు ఉండాలి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆకాశం అంత సీటు ఉండే సీటింగ్ కెపాసిటీ ఉన్న కార్ ఏదన్నా ఉంటే కొని అప్పుడు నాకు ఫోన్ చేయ అప్పుడు దాకా చేయి మాకు నేను చాలా బిజీగా ఉన్నాను సరే పెట్టే ఫోన్ పెట్టే ఫాస్ట్ గారు ఏం చెప్పినా గిఫ్ట్ ఇవ్వకుండా చేస్తున్నారు ఏది అడిగినా కానీ బైబిల్లో చెప్తున్నారు నేను కూడా నుంచే చూసి చెప్తా ఓ చాలా పేజీలు ఉన్నాయిగా ఇప్పుడు ఇదంతా చదవాలంటే మన వల్ల అవ్వదు గూగుల్ని అడుగుదాం ఈ మధ్య అందరు గూగుల్ని అడుగుతున్నారుగా ఓకే గూగుల్ గిఫ్ట్ టు జీజస్ వచ్చింది వచ్చింది మత్తయ్యి రెండు పదకొండు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనను అర్పించిరి ఇది దొరికింది ఎవిడెన్స్ ఈసారి అలా కాదంటారు చూస్తా పాస్టర్ గారు ఇవాళ మొదలు పెట్టేలా లేడు హలో ఆ ఫస్ట్ గండి బాబు చెప్పయ్యా జోషి దగ్గర నుంచి నేను ఏ గిఫ్ట్ వద్దు అంటున్నారు కదా మీరు నేను అలా అనలేదయ్యా ఆ ఏం లేదండి అసలు బైబిల్లో మత్ రెండు పదకొండు ఏముందో తెలుసా అండి మీకు తెలుసా చెప్పయ్యా నువ్వు చెప్పయ్యా జ్ఞానులు బంగారం సాంబ్రాని బోలం తెచ్చారండి యేసుప్రభుకి నేను రేపు అదే తీసుకొస్తున్నాను అయ్యా 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 జ్ఞానులు బంగారం సాంబ్రాని బోలం తీసుకొచ్చారంటే జ్ఞానులు యేసు అని ఒక రాజు లాగా చూసారయ్యా యేసుప్రవర్ రాజుగారు కాబట్టి యూదుల రాజుగా పుట్టారని చెప్పి ఆయనకి ఘనతగా ఉండడానికి బంగారం ఓకేనా ఆయన పూజించడానికి సాంబ్రాన్ని ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఉద్దేశించుకొని వాళ్ళు బోలాన్ని తీసుకొని వచ్చారు అర్థమైందా నువ్వు బంగారం సాంబ్రాన్ని బోలం ఏం కొనాల్సిన అవసరం లేదు వింటున్నావా బంగారం ఏమో కొనాల్సిన అవసరం లేదు బంగారం దేవునికి ఘనతగా ఉంది అర్థమైందా బంగారానికి రీప్లేస్మెంట్గా దేవుడు మనకి ఇచ్చాడంటే అందరినీ ప్రేమించాలి అందరితోటి ప్రేమ స్వభావం కలిగి ఉండాలి క్రీస్తు యొక్క ప్రేమని అందరికీ చూపించాలని చెప్పి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఇక సాంబ్రాన్ని విషయానికి వస్తే అది మనము పరిశుద్ధ స్థలంలో ఉపయోగించేటువంటిది సాంబ్రాని ఎప్పుడైతే మనము వేస్తామో ఆ పొగ పైకి వెళ్తూ ఉంటుంది ఆ సాంబ్రాని ప్రార్థనకి మాదిరిగా ఉంది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం చేసేటువంటి ప్రార్థన భూలోకం నుంచి పరలోకానికి ఒక పెద్ద దూపం వల్ల వెళతాయి అర్థమవుతుందా భూమి మీద చేసేటువంటి ప్రార్థనలు అన్నీ కూడా పరలోకానికి చేరతాయి మనిషి చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్తాడు కానీ ప్రార్థనలు మాత్రము మనిషి బ్రతికుండగానే పరలోకానికి వెళ్తాయి ఇక బోలం విషయానికి వచ్చితే బోలము మనము దేవునికి విధేయులుగా ఉండాలని చెప్పి విధేయతకి సింబాలిక్గా ఉంది కాబట్టి నువ్వు బంగారం సాంబ్రాన్ని బోలం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు దేవుణ్ణి ప్రేమించి అర్థమవుతుందా దేవుని యొక్క మాటలు విని ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆయనకి నువ్వు విధేయత కలిగి ఉంటే అదే నువ్వు దేవునికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం సరేనా రేపు క్రిస్మస్కు నువ్వు వస్తావు కదయ్యా నేను నీతో పర్సనల్గా మాట్లాడతాను సరే సరేనా సరే సరే గారు మీ పాష్క పేరుగా నాకు గిఫ్ట్ ఏమన్నా తీసుకోవాలని వస్తూ మాట్లాడుతాను చూశారు కదండీ మా జోషికి వచ్చిన ఆలోచన క్రిస్మస్ అంటే ఏ సూప్రవారి పుట్టినరోజు పుట్టినరోజు రోజు బహుమానం ఇస్తే మంచిది చాలా మంచి ఆలోచన కానీ ఏ సూప్రభ వారికి బహుమానం ఇచ్చేంత టోల్మా మనం ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకి మనం ఇచ్చి బహుమానం ఇవ్వగలం మన నుంచి ఆయన ఏం కోరుకోగలడు మనం ఇవ్వగలిగిన బహుమానం ఆయన అంగీకరించగలిగిన బహుమానము ఒకటి ఉంది అదేంటంటే మన యొక్క హృదయం మాత్రమే మనం ఏది ఇచ్చినా సరే ఆయనకి సరితోగదు కానీ ఆయన మన యొక్క హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు బైబిల్ చదివిస్తూ ఉంది దేవుడంట హృదయం అనే తలుపు వద్ద ఉండి తడతా ఉన్నాడంట ఎవరైతే తలుపు తీస్తారో ఆ తలుపులో నుంచి దేవుడు వాళ్ళ యొక్క హృదయంలోనికి వచ్చి వారితోటి దేవుడు దేవుడితోటి వారు ఉండటానికి దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు మన యొక్క జీవితంలో ఎన్నో క్రిస్మస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి యేసు ప్రవారు పుట్టిన దానికి జ్ఞాపకంగా మనం జరుపుకునే ఈ యొక్క క్రిస్మస్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఏసుక్రీస్తు వారు మన యొక్క హృదయంలో జన్మించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ మీ యొక్క హృదయంలో ఇంకా ఏసుపురవారికి స్థానం లేకపోతే ఈ క్రిస్మస్కైనా సరే మీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వారికి బహుమతిగా ఇవ్వండి ఆ బహుమతికి మించినటువంటి బహుమతి ఈ యొక్క భూమి మీద ఏది కూడా దేవుడు ఆశించట్లేదు